మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యో మా అనుతంగమయ ఓం శాంతి శాంతి ఓ అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యో మా అనుతంగమయ ఓం శాంతి శాంతి ఓ అయ్యా వెంకటరామరెడ్డి గారి దహన సంస్కారం చేసే వారసుడు వచ్చి ఈ కర్మకుండని పట్టుకోవాలి. ఎవరేంటి పంతులు గారు? మా పెద్దోడే వెంకటరామరెడ్డి గారి దహన సంస్కారాలు చేసే వారసుడు. పెద్దోడా? ఎవరు పెద్దోడు? ఎవరికి పెద్దోడు? ఇదిగో నరసింహ, అనవసరంగా కొట్లాడలు పెట్టుకోవద్దు, ఇది గొడవకి సమయం కాదు. నేను కూడా అదే అంటూ ఉన్నాను. దయచేసి రెచ్చగొట్టదు రెడ్డి. రెచ్చగొట్టేది నువ్వా నేనా? చూడు రెడ్డి, ఇప్పటికి జరిగినది చాలు. ఇన్నాళ్ళు మా బావుండడు కదా అని చాలా విషయాలు చూస్తూ ఊరుకున్నాం, ఇక ఊరుకునేది లేదు. అసలు నువ్వు ఈ ఊరేడువే కాదు, నువ్వేంట్రా ఊరుకునేది? ఈ ఊరు కాకపోతే ఏందిరా, ఈ ఊరు పెద్దకు ఏకైక బాంబర్తిని. చూడు పంతులు, మా బావకు దహన సంస్కారాలు చేసేవాడు మా చిన్నోడై ఉండాల. తప్పు నాయన, ఇదే ఈ పెద్ద ఆయన శరీరాన్ని గాలికి వదిలి మీరు గొడవలు పడడం ఆయన ఆత్మకి శాంతి రాదు. అమ్మా, మీ ఇద్దరిలో ఎవరైనా చెప్పండి అమ్మా. ఇందులో ఎవరు చెప్పేది ఏం లేదండి, మా పెద్దోడే వెంకటరామరెడ్డికి తలగొరు పెట్టేది. అసలు కొడుకో కాదో తెలియదు, ఇంకా పెద్దోడు ఎట్టా అవుతాడు? నరసింహ, మరొక్క మాట మాట్లాడావంటే ముందు నీకు తలగొరు పెట్టాల్సి వస్తుంది. ఏం రెడ్డి భయపెడుతుండవా? చెయ్యి లేపే లోపే నీ తల తిగి పడుద్ది. ఆపండి. మీరు మనుషులా పశువులా? ఇన్నాళ్ళు మా బావ వెంకటరామరెడ్డి కంటికి రెప్పలా కాపాడుకున్న బుర్రినైది శివర్ రాజకీయాలు చేస్తున్నారా? జరిగింది చాలు. ఎవరి ఆవేశాల మీదో ఎవరి ఉద్దేశాల మీదో తీసుకునే నిర్ణయం కాదు మా బావ దహన సంస్కారం. పంతులు గారు, మీరు చెప్పండి పద్ధతి ప్రకారం ఎవరు చెయ్యాలో? అయ్యా, పద్ధతి ప్రకారం ఇంటి పెద్ద కొడుకే తండ్రికి దహన సంస్కారాలు చెయ్యాలి. సరే అయితే అలాగే కానివ్వండి. అది కాదన్నయ్య. నరసింహ, దయచేసి ఇంకేం మాట్లాడు, కార్యం పూర్తయ్యాకనే ఏమైనా చెప్పేది ఉంటే చెప్పు. అప్పటిదాకా ఎవరు ఏం మాట్లాడేది లేదు. పంతులు గారు, కర్మకుండం తీసుకెళ్లి ముండ్రెడ్డికి ఇవ్వండి. అలా పెద్దోడే తలకొరి పెట్టాలని నిర్ణయించారు. ఈ విషయం నరసింహారెడ్డిని క్షోభకు గురిచేసింది. ఇక అఖిలాండేశ్వరి పరిస్థితి అయితే చెప్పనే అక్కర్లేదు. ఏంటి సార్, మధ్యలో ఆపేశారు, పూర్తిగా చెప్పండి సార్. నేను ఆపింది చెప్పలేక కాదయ్యా, చలికి తట్టుకోలేక. కథ చెప్తూ నేను, వింటూ నువ్వు, ఆ చలి మంటని చెక్పోస్ట్ని ఇద్దరం వదిలేసి ఇక్కడికి వచ్చాం. రా, ఆ మంట దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం. సార్ సార్, నడుస్తూ కూడా మాట్లాడుకోవచ్చు సార్. నీ ఆతృత నాకు అర్థమైంది లేవయ్యా. ఊళ్ళో ఎటువంటి ఎవరి సమస్య వచ్చినా వెంకటరామరెడ్డి ముందుండేవాడు. అలాంటి వెంకటరామరెడ్డి దహన సంస్కారానికి ఊళ్ళో ఒక్కరూ లేకుండా పోయారు. ఎందుకో తెలుసా? కేవలం అతను లేడన్న నిజాన్ని నమ్మలేక. సంకలనం కురుక్షేత్రం అధికార దర్పాలి ప్రపంచ సమరం కామాండు చెరపట్టిన సీతం మగాదే రామాయణం మా ఊరి గాథ మరో చరిత్రకు
శ్రీకారం. వారసత్వ సంగ్రామం ఇది వారసుడి పోరాటం. వారసత్వ సంగ్రామం ఇది వారసుడి పోరాటం. ఎన్ని రోజులు నేను బాధపడతావక్క? బావు గురించి ఆలోచించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడవుతా ఉండది. ఎట్టా ఉండేదానివి, ఎట్టా అయిపోయావు చూడు. ఇక చిన్నోడు గురించి ఆలోచించడం మొదలు పెడితే మంచిది. ఏది మంచో ఏది చెడు ఆలోచించే పరిస్థితుల్లో నేను లేనురా. అదేందక్క అట్టా అంటావు? పోయిన బావ ఎలాగో తిరిగి రాడు. ఇంకా అదే విషయం ఆలోచించి ఏమి లాభం చెప్పు? బావ పోయిన బాధ నాకు ఎంతుందో అంతకన్నా నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఎక్కువ బాధగా ఉందక్క. నేను చెప్పేది విన్నక్క, దయచేసి కొంచెం ఎంగిలి పడక్క. లే, నేను బాధపడితేనే నువ్వు చూడలేను అంటున్నావు, కానీ ఆయన బతికున్నప్పుడు మనమెవ్వరూ ఆయన్ని సంతోషంగా ఉంచలేకపోయాం. అప్పుడు అప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటారో తలుచుకుంటేనే. అక్క అక్క, నేను చెప్పేది వినక్క. ఎందుకు తలుచుకొని తలుచుకొని మరీ ఏడుస్తావు? నువ్వేం చేశావు చెప్పు. నువ్వెప్పుడు భావను సంతోష పెట్టడానికి చూశావు, కానీ ఆ భవానీ ఆ ముందెడ్ల వల్లే ఈ రోజున భావం మనకు దూరం అయిపోయాడు. వాళ్ల వల్లే మనకు ప్రశాంతత కూడా లేకుండా పోయిందక్క. కారణం ఏదైతేనే ఇప్పుడు మన మధ్య ఆయన లేరు కదా. నువ్వు ఇలా ఉంటే నాకు ఏదోలా ఉంది. చిన్నోడి పరిస్థితి ఆలోచించు, నా మాట విను, కొంచెం తిను, స్థిమితంగా ఉండి ఏం చేయాలో ఆలోచిద్దాం అక్క. రేయ్, అక్కకి కంచంలో కొంచెం అన్నం కలిపి తీసుకురండి. తీసుకో అక్క, తీసుకో. ఏందక్క ఇంత చెప్పినా ఇంకా ఆలోచిస్తా ఉండావు? ముందు తిను. క
కనీసం కర్మకాండలో మన చిన్నోడు చేసినా కొంచెం సంతృప్తి ఉండేది. ఆ రాఘవరెడ్డి మాట కాదనలేక వాడితో చేయించడానికి ఒప్పుకున్నాం. ఆయన మధ్యలో రాకపోతే శవం లేచాడు. భయంగా ఉంది నరసింహ. జీవితంలో నేను ఎప్పుడు ఇలా చూడలేదక్క. ఏం జరిగినదని ఎందుకు భయపడతా ఉండవు? బావా, నేను పెళ్లి చేసుకున్నా గానీ ఆధిపత్యం నా చేతుల్లోనే ఉంటుంది అనుకున్నాను, కానీ అవి నా చేయి జారిపోయాయి. ఆయన కూడా పోయారు. చివరికి దాన సంస్కారాలు కూడా దాని కొడుకు చేతే చేయించారంటే ముందు ముందు వాడి భవిష్యత్తు తలుచుకుంటేనే నాకు భయంగా ఉందిరా. అక్క, నేను నీకు ధైర్యం చెప్పే అంతటోడిని కాదు. నేనైనా ఆవేశపడుతునేమో కానీ నువ్వు అన్ని ఆలోచించి చేస్తావు కదా, అటువంటిది నువ్వే ఎందుకు ధైర్యం పడుతున్నావు? నేను బాధపడడానికి కారణం ఉంది తమ్ముడు. మనది అనుకున్నదేది మనకి దక్కకుండా పోతుంది. అధికారం, ఆస్తిలో సగభాగం, ఇంకా దానికన్నా నేను ఆయన మొదటి భార్యనని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా. రేపు మన ఊరికి నీ వంశ పారంపరంగా అయిన తర్వాత ఎవరు అన్న విషయానికి వస్తే దుర్గా భవానీ కొడుకే మరో వెంకట్రామి రెడ్డి అని తేల్చేస్తే ఇక నేను నా కొడుకు బతికి ఏ లాభం తమ్ముడు, ఏ లాభం? ఏం మాట్లాడుతూ ఉండక, నీ తమ్ముడు నరసింహారెడ్డి చచ్చిపోయారన్న భ్రమలు ఉండవా? నీ తమ్ముడు నీ కోసం ఏమైనా చేస్తారన్న విషయాన్ని మర్చిపోయినావా? చెప్పు, ఏం చేయమంటావో చెప్పు. సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తాను. అంతవరకు నా కొడుకు తప్ప వేరే ఆలోచన లేదు. సమయం మన కోసం రాదక్క, మనమే దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. నీలో భయాన్ని చూశాను కదా, ఇప్పుడు చెప్తుండా విను. నేను బయటకు వెళ్తుండాను, తిరిగి వచ్చేసరికి నీలో ధైర్యాన్ని చూస్తా. ఏం చేయబోతున్నావురా? ఎవడైతే నీ భయానికి కారణమో వాడిని సంపటానికి పోతాండా. అపార్థాల సంకలనం కురుక్షేత్రం, అధికార దర్పాలీ ప్రపంచ సమరం, కామాందుడు చెరపట్టిన సీతం మగాదే రామాయణం, మా ఊరి గాథ మరో చరిత్రకు శ్రీకారం. వారసత్వ సంగ్రామం ఇది, వారసుడి పోరాటం. వారసత్వ సంగ్రామం ఇది, వారసుడి పోరాటం.